Hi friends, I'm Dr.Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, today we have a common breastfeeding. Dan pain on a Sunday Halavani could have clear chest kunam. The chala mandiki position ela undali, the baby complete gatagutunara leda, Valaknaniche feeding a sariputuna leda, ne apohalu Sunday Haluguda chala untai. So what a gurinch manimivala detail tells kundam. So basically in ante delivery tarvata, tali palanedi chala important. And breastfeeding vala both ante baby kino, mother kino chala advantages untai. Mother kin ante manaku weight loss avadanki help outati, at the same time breast shape regain avadan. At the same time, babies ki matam chala important. In the course, mante manaku first talipala nidi cholesterol mantam. Adinate creamish color palaga ostai, thick creamy color untai. So cholesterol manedi chala important. In the course, mante adi very rich source of proteins plus immunoglobulins ante IgG kani, IgA, IgM, immunoglobulins untai. Antibodies unde sarke inate manaku immunity levels boost up outai. So adi taakpichadam valla baby ki inante frequent ga infections gaane, jalbu, గూన్ ఇమోనియా ఇట్లాంటివి రాకుండా హెల్ప్ అవుతది సో సెకండ్ థింగ్ ఏందంటే చాలా మంది అడుగుతుంటారు అంటే ఏ పొజిషన్ లో ఇవ్వాలి కూర్చొని ఇవ్వచ్చా పడుకొని ఇవ్వాలా ఎలా అనేది కూడా సో సాధ్యంత వరకు పడుకొని ఇవ్వడం అనేది అవాయిడ్ చేయడం బెటర్ ఎందుకోసం అంటే ఒక్కొక్కసారి ఆస్పిరేషన్ కూడా అవుతది అంటే బేబీ పాలు తాగేటప్పుడు మనకు ఊపిరితిత్తులలో పోయే ఛాన్సెస్ ఉంటది అందుకనే మనం తల్లులకు ఎప్పుడు అడ్వైజ్ ఇస్తాము డిశ్చార్జ్ అప్పుడు కూడా ఐదర్ సిట్టింగ్ పొజిషన్ కానీ లేకపోతే రిక్లైనింగ్ పొజిషన్ అంటే గోడకు ఆనుకొని ఒక 45 degrees లో అలా ఆనుకొని బేబీకి ఫీడింగ్ ఇవ్వడం బెటర్ ఆప్షన్ థర్డ్ థింగ్ ఏంటంటే అంటే పొజిషన్ అంటే చాలామందికి తెలియక ఉట్టి తుట్టి మాత్రమే ఆ నిప్పులు మాత్రమే బేబీ నోట్లో పెడతారు అలా ఉన్నప్పుడు ఏంటంటే బేబీకి కూడా కంప్లీట్గా లాచింగ్ ఉండకుండా ఆ నిప్పుల్ని కొరుకుతూ ఉంటారు సో దానివల్ల తల్లికి సోర్ నిప్పుల్స్ అంటే నిప్పులు కట్ అయ్యి అందులోంచి బ్లడ్ రావడము పెయిన్ అవ్వడము ఆ నొప్పి ఉండేసరికి మళ్ళీ ఫీడింగ్ కూడా అవాయిడ్ చేస్తారు సో అలా కాకుండా కరెక్ట్ పొజిషన్ ఏంటంటే మనకు నిప్పుల చుట్టూన ఉన్న బ్లాక్ పార్ట్ని ఏరియోలా అంటాం సో నిప్పుల్ అలాంగ్ విత్ ద ఏరియోలా దాంతోపాటుగా కంప్లీట్గా బేబీ నోట్లో వెళ్ళేటట్టు చూడాలి అలా చూసిన అలా కంప్లీట్గా నోట్లో పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకు లాచింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది వాళ్ళకు కూడా నోటి ఫుల్నెస్ ఉంటుంది సో వాళ్ళు లాగిన కొద్దీ పాలు ఉత్పత్తి అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మనం అలా కరెక్ట్గా పొజిషన్ అంటే ఓన్లీ తుట్టి నిప్పులు కాకుండా నిప్పుల చుట్టూ ఉన్న బ్లాక్ ఏరియోలో పాటు కూడా నోట్లో పెట్టేటట్టు చూసుకోండి అలా కంప్లీట్గా ఉంటేందంటే వాళ్ళు లాగినప్పుడు కూడా మనకు ఆక్సిటోసిన్ హార్మోన్ సెక్రెట్ అయ్యి కూడా పాలు ఉత్పత్తి పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెస్ట్ క్లీనింగ్ అంటే ఫీడింగ్ తర్వాత కూడా మనకి ఏంటంటే ఆ నిప్పులు ఏరియోలో అదంతా కూడా టిష్యూ పేపర్ పెట్టి అంటే వార్మ్ వాటర్లో కొంచెం డిప్ చేసిన క్లాత్తో కానీ వైప్అవుట్ చేయాలి ఆ ఏరియా మాత్రం నీట్గా ఉంచుకోవాలి అండ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే బేబీ చాలా టైమ్స్ ఏమవుతుంది అంటే ఫీడింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు సక్ చేసి అలాగే అంటే నిద్రపోతారు నోట్లో నిప్పులు అలాగే పెట్టేసుకొని నిద్రపోతూ ఉంటారు సో అప్పుడు ఏంటంటే మనం మదర్స్ అంటే వాళ్ళు ఇంకా పాలు తాగట్లేదని చెప్పేసి బ్రెస్ట్ నోట్లోంచి తీసేయడం కానీ లేకపోతే వేరే బ్రెస్ట్కి పట్టించడం కానీ చేయకూడదు సో యూజువల్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు లాగి వాళ్ళు కూడా అలసిపోతారు సో మధ్య మధ్యలో వాళ్ళు నాప్స్ తీసుకుంటారు అంటే షార్ట్ బ్రేక్ టైం లాగా తీసుకుంటారు సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం వాళ్ళని స్టిమ్యులేట్ చేయాలి అంటే చెవు రబ్ చేయడము లేకపోతే కాలుపైన కొంచెం మైల్డ్గా కొట్టడము అలా కొట్టంగానే మళ్ళీ వాళ్ళు వేసేసి మళ్ళీ దే విల్ స్టార్ట్ సక్లింగ్ అంటే మళ్ళీ పాలు తాగడం స్టార్ట్ చేస్తారు సో అంతేకాని మనము అలా అనుకోద్దంటే వాళ్ళు నిద్రపోతున్నారని చెప్పి తీసేయడం కానీ లేకపోతే వేరే రొమ్మికి పట్టించడం కానీ అలా చేయకూడదు అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఒకవేళ ఆ రొమ్ములో వాళ్ళు లాగి పాలు ఖాళీ అయిపోయినాయి అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే రొమ్ము వదిలేస్తారు ఆ వదిలేసినప్పుడు మాత్రమే మనం వేరే రొమ్ముకి షిఫ్ట్ అవ్వాలి అంతేకాని వాళ్ళు నోట్లోనే పెట్టుకొని నిద్రపోతున్నారని చెప్పేసి పాలు సరిపోతున్నాయో లేదో ఖాళీ అయిపోయినాయేమో అని చెప్పేసి మనం వేరే రొమ్ముకు పట్టించొద్దు సో ఈ జాగ్రత్తలు అయితే కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే అండ్ మనకు బ్రెస్ట్ మిల్క్ కూడా రెండు రకాల మిల్క్స్ ఉంటాయి అంటే ఫోర్ మిల్క్ అని హైండ్ మిల్క్ అని సో ఫోర్డ్ మిల్క్ అంటే అది మనకి ఇనీషియల్గా వచ్చే మిల్క్ అదేంటంటే థిన్ అంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బట్ ఇట్ ఈస్ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అవన్నీ చాలా పౌష్టిక విలువలు ఎక్కువగా ఉంటాయి ఫోర్ మిల్క్లో నెక్స్ట్ వచ్చేది అది తాగేశాక నెక్స్ట్ హైండ్ మిల్క్ వస్తుంది హైండ్ మిల్క్ ఏంటంటే థిక్ క్రీమీగా కొంచెం చిక్కగా ఉంటాయి ఆ పాలు ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో చాలామంది అంటే యంగ్ లేడీస్ అంటే ప్రైమిసర్ ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళు తెలియక కొంచెం పాలు తాగంలోనే మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ బ్రెస్ట్కి స్విచ్ ఓవర్ అవుతారు సో అలా అవ్వడం వల్ల ఏంటంటే ఓన్లీ మనం ఫోర్ మిల్కే తాగించగలుగుతాం హైండ్ మిల్క్ అనేది అట్లాగే ఉండిపోతుంది సో వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్ అనేది కూడా రాదు అందుకని కంప్లీట్గా ఒక బ్రెస్ట్ ఖాళీ అయ్యాకనే ఇంకో బ్రెస్ట్కి పట్టించాలి సో అది ఎలా తెలుసుకోవాలనేది అయితే నేను ఆల్రెడీ చెప్పాను అంటే బేబీ లాగి రొమ్ము వదిలేస్తే అప్పుడు వాళ్ళకి మిల్క్ రానట్టు అందులో సో అప్పుడు మనం నెక్స్ట్ బ్రెస్ట్కి స్విచ్ ఓవర్ అవ్వాలి అండ్ ఆల్వేస్ రిమెంబర్ చాలామంది ఏం చేస్తారంటే ఒకటే బ్రెస్ట్కి ఎప్పుడు పాలు ఇస్తూ ఉంటారు వేరే బ్రెస్ట్లో ఇవ్వరు సో అలా చేస్తే ఏమవుతుందంటే ఒక సైడ్ బ్రెస్ట్ మాత్రం సైజ్ తగ్గి
తగ్గిపోతూ ఉంటుంది. ఇంకో సైడ్ బ్రెస్ట్లో ఏమో పాలు గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో కంపల్సరీ ఒకసారి ఒక సైడ్ ఇస్తే నెక్స్ట్ టైం కంపల్సరీ నెక్స్ట్ బ్రెస్ట్కి పట్టించాల్సిందే. సో అంటే ఆల్టర్నేటివ్గా రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి, అలా. చాలామంది తల్లులు కంప్లైంట్ ఏం చేస్తారంటే మాకు బేబీ ఓన్లీ వన్ బ్రెస్టే పడుతున్నారు, ఇంకో సైడ్ పట్టట్లేదు అంటారు. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ బోర్న్ బేబీస్, వాళ్ళకి మనము ఎలా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు అలా అలవాటు అయిపోతారు. సో ఒకటి ఏంటంటే మన లాచింగ్ టెక్నిక్ సరిగా లేకపోయినా కానీ వాళ్ళు బ్రెస్ట్ పడతారు, అంటే వాళ్ళు కంఫర్టబుల్ పొజిషన్లో లేకపోయినా. సో చాలామంది ఏంటంటే లెఫ్ట్ బ్రెస్ట్ బాగా పడుతున్నారు, రైట్ బ్రెస్ట్ ఇబ్బంది అవుతుంది, అస్సలు పట్టట్లేదు అని చెప్తారు. అలా కాదు, మీరు లాచింగ్ టెక్నిక్ అంటే బేబీని కంఫర్టబుల్ పొజిషన్గా పట్టుకొని కంప్లీట్ నిప్పుల్ విత్ ఏరియాలో నోట్లో పెట్టేస్తే ఏంటంటే వాళ్ళకి అది పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటే వాళ్ళకి ఏ బ్రెస్ట్ అయినా ఓకే, రైట్ లెఫ్ట్ అనేది వాళ్ళకి తెలియదు. సో మనం బేసికలీ వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్, మన ట్రైనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే బ్రెస్ట్ అనేది అంటే పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి తీసేయడం బెటర్. అలా తీయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ బ్రెస్ట్ యాప్సెస్ అంటాం, అంటే ఇనీషియల్గా పాల గడ్డలు కట్టినట్టు కట్టి మళ్ళీ అందులో పశ్చిమలాగా వచ్చినప్పుడు బ్రెస్ట్ యాప్సెస్ ఏర్పడుతుంది. సో దానికి మళ్ళీ సర్జరీ చేసి యాప్సెస్ క్లియరెన్స్ చేయడం, మళ్ళీ డైలీ డ్రెస్సింగ్స్, ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన ఇది. సో అందుకని మనకు రొమ్ములో గడ్డలు కట్టకుండా చూసుకోవడం బెస్ట్ ఆప్షన్. సో ఎక్సెస్ మిల్క్ ఉంటే మాత్రం కంపల్సరీ ఎక్స్ప్రెస్ చేయాల్సిందే, ఎక్స్ప్రెస్ తీసి ఐదర్ బేబీకి ఫీడ్స్ అనే ఇవ్వండి, లేదు ఇంక వాళ్ళు తాగట్లేదు అంటే మాత్రం డిస్కార్డ్ అనే చేయాల్సిందే. సో ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే ఏంటంటే సో అంటే ఈ బ్రెస్ట్ యాప్సెస్ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతాము. సో ఈ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకు బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ ఎలా, అంటే బేబీకి సాటిస్ఫై అయినారా లేదా అనేది ఎలా తెలుసుకోవడము, ఒకవేళ బ్రెస్ట్ మిల్క్ ఎక్కువగా ఉత్పత్తి అయితే బ్రెస్ట్ యాప్సెస్ అవ్వకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టు ద నీడీ పీపుల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.